ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలో భాగంగా గృహలక్ష్మి కింద 200 యూనిట్స్ మరియు మహాలక్ష్మి కింద 500 రూపాయల గ్యాస్. సో దీనిపై మీరు ఏమంటారు? అమలు చేసుకుంటూ వస్తుంది. ఈ నెలలో గృహల విద్యుత్ 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీను 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల లోపల వినియోగించుకున్న వినియోగదారులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వడం జీరో బిల్లును ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల నుండి అమల్లోకి వస్తుంది. రాబోయే పార్లమెంటు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది? సుమారుగా ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు దాటిపోయింది. మళ్ళీ ఈ నెక్స్ట్ మంత్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతుంది. అంటే దానికి అర్థం 3 నెలల క్రితమే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది. అదేవిధంగా ఈ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అన్ని ఎంపీ స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వమే కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అన్ని స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంటుంది. ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసే ఆస్కారం లేదని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మహిళలకు మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వడం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. ఏదో ఒక వంకలు చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. కానీ చాలా మంది మహిళలు సద్వినియోగపరుచుకుంటున్నారు. ఇది చాలా మంచి పథకం ఉచిత బస్సు అనేది. సో గతంలో ఆర్ఎస్పీ అంటే ఆర్ఎస్పీ పార్టీ తరఫున ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారిపై మరియు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మరి ఇప్పుడు అదే పార్టీతోటి చట్టపట్టాలు వేసుకుని ఎలక్షన్ కి సమాయత్తం అవుతుంది. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీఆర్ఎస్ లో చాలా మంది అధికారులు వేరే పార్టీలకు వెళ్లిపోతున్నారు. తాను సొంతంగా ఎలక్షన్ లో నిలబడలేక ధైర్యం క్యాడర్ తగ్గిపోతుంది కాబట్టి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి కాబట్టి బీఎస్పీ పార్టీతోటి ముందుకెళ్తుంది. సో గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకని? పార్టీ ఏదైనప్పటికీ మేము ఒక ప్రజాప్రతినిధులము. మేము ఎల్లవేళలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ప్రజలకు అన్ని పనులు చేకూర్చాలి అంటే మేము పార్టీతోటి మాకు సంబంధం లేదు. మేము ప్రజలకు సేవ చేయడమే మాకు ముఖ్యం కాబట్టి మేము ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము. అదేవిధంగా మేము ఇండిపెండెంట్ గా గెలిచాము. మాకు పార్టీ అనేది ఇప్పుడు ప్రజల కోసము పనుల కోసము మాత్రమే మేము ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము. ఎప్పటికీ మేము ప్రజలతోటే ఉంటాము, ప్రజలకు సహాయం చేస్తాము. ఇప్పుడు నగర మేయర్ గుండు సుధాని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు. మరి దీనిపై చేరుతున్నారు అని ఊహాగానాలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో చూద్దాం.